దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి నా పేరు రాజారావు, ఎవాంజెలిస్ట్. అంతకంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా కాలంగా నా పరిచయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనము యేసు ప్రభు శిలువ యాగం గురించి పాత నిబంధన గ్రంథంలో ఆది నుంచి కూడా అనేక సందర్భాల్లో దేవుడు బయలుపరుస్తూ వచ్చారు. అయితే నర్భగర్భితంగా ఉన్నాయి, ఇది ఫలానా అని ఎవరు గ్రహించడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభు వారిని పంపబోతున్నట్లు, ఈ ప్రపంచ మానవాడి మీద ఉన్న పాపాన్ని అంతటిని తీసివేయటానికి మరి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం ఆది కాండం నుంచి చూస్తూ ఉన్నాం. మరి ఆ సమయం ఆసన్నమైనప్పుడు, మరి అనుకూలమైనప్పుడు దేవుడు ఆయన ఎప్పుడు పంపిస్తాడో ఎవరికి తెలియదు, కానీ వస్తూ ఉంది. మరి అనేక ప్రవచనాలు మీకు చెప్పుకుంటూ ఇప్పటికి 32 ప్రవచనాలు చెప్పినట్టున్నాను. మరి ఆది కాండం నుంచి మొదలుపెట్టి చెప్పుకుంటూ వస్తున్నా. అంటే ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 4000 సంవత్సరాల పై చిలుకు నుంచి కూడా ఈ యొక్క ప్రవచనాలు వస్తూ ఉన్నాయి. కిందటిసారి ఎపిసోడ్లో దావీదు గారి చేత దేవుడు రాయించినటువంటి ప్రవచనాలు 28 ప్రవచనాలు మీకు చెప్పడం జరిగింది. మరి ఇన్ని ప్రవచనాల్లో దేవుడి యొక్క శిలువయాగం ఎలా జరగబోతుంది అని చెప్పడం జరిగింది. ఈ ప్రవచనాల్లో ఏంటంటే వరుసనే మరి ముందు వెనకది ముందు వస్తాయి, కానీ దేవుడికి ఎప్పుడే జరిగినా ఇవాళే జరిగిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క ఆ ప్రవక్తలకి. మరి నిజంగా యేసు ప్రభువారు మరి కన్యక గర్భాన పుడతాడు అన్నటువంటి ప్రవచనం ఇంకా రాలా. అది ఎప్పుడు? యెషయా గారి టైంలో వచ్చింది. అంతకంటే ముందుగానే దావీదు గారికి చూపించిన వాటిలో శిలువ మీద జరిగేటువంటి సీన్ అంతా చూపించారు. అంటే ఏంటంటే, వెనక కావచ్చు ముందు అవ్వచ్చు, కానీ ఆ యొక్క ప్రవక్తలకు అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు చూపిస్తూ ఉంటాడు, కానీ చూపిస్తూ ఉంటారు. కాబట్టి 1000 సంవత్సరాలకు పూర్వం ప్రభు ఈ లోకానికి రాకముందు దావీదు గారితో చెప్పించినటువంటి ప్రవచనాల తర్వాత మరి ఒక ప్రవక్త హోషేయ అనేటువంటి ప్రవక్త ప్రభు ఈ లోకానికి రాకముందు 753 సంవత్సరాల క్రితం జీవించి ఉన్నటువంటి ఒక ప్రవక్త. అది 1000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఇది 753. ఈయన ద్వారా 1-2 ప్రవచనాలు అయితే చెప్పించడం జరిగింది. అది ఏంటి అంటే, హోషేయ గ్రంథంలో మరి 11వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పబడిందంటే, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అని చెప్పబడింది. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతన్ని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అని చెప్పడం జరిగింది. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ గ్రంథకర్త ఆ మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి గారు ఏమి రాశారంటే, ఇదిగో ఈ మాట ఉందే హోషేయ గారు చెప్పింది. ఇది ఏ సందర్భం అంటే, హేరోదు రాజు మరి యూదుల రాజుగా పుట్టినవారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆ యొక్క జ్ఞానులు చెప్పగానే ఆ యొక్క బెత్లెహేం పరిసర ప్రాంతాలన్నిటిలో 2 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరినీ చంపేయటానికి ప్లాన్ చేశాడు. ఆ జ్ఞానులు చెప్పారు, మేము 2 సంవత్సరాలైంది బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి మాకు దేవుడు ఇలా చూపించాడు, ఇక యూదుల రాజు ఇక్కడ పుట్టాడు అని చెప్పి చెప్పారు. కాబట్టి ఎక్కడో పుట్టి ఉంటాడు, మరి నాకు పోటీ అవుతాడని చెప్పి హేరోదు రాజు పిల్లలందరినీ చంపేయటానికి ప్లాన్ చేస్తే దేవుడు తన దూత ద్వారా మరి ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క తల్లి తండ్రికి బయలుపరిచింది ఏంటంటే, ఇది ఇలాంటి ప్రమాదం రాబోతుంది, మీరు కొంతకాలం ఐగుప్తు దేశంలో ఉండండి అంటే వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ హేరోదు రాజు చనిపోయిన తర్వాత వాళ్ళకి ప్రమాదం లేదన్నప్పుడు మళ్ళీ మీరు రావచ్చు అని దూత ద్వారా చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారు. కాబట్టి బాలుడై ఉన్నది ఎక్కడ? ఈ యొక్క యేసు ప్రభు వారు ఐగుప్తు దేశంలో బాలుడుగా ఉండగా నేనే పిలిచాను అని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భం అంతా తెలియకోకుండానే ఊరికే బాలుడై ఉండగా నేను ఐగుప్తు నుంచి పిలిచాను అంటే ఏ బాలుడు, ఎందుకు, ఎక్కడి నుంచి పిలిచారు, ఐగుప్తు నుంచి పిలవటం ఏంటి అని ఎవరికి అర్థం కాదు. హోషేయ గారు రాసినారు, కానీ దాని విషయం వాళ్ళకు బాగా అర్థం కాదు. కానీ మరి ప్రభు ఇలా ఆయన పుట్టిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ మరి హేరోదుతో ప్రమాదం తప్పిన తర్వాత ఆయన బాలుడై ఉండగా ఆయన ఇక్కడ పిలవటం కలిగింది. ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోంచి నేను
పిలిచాను అని చెప్పినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈ హోషేయ గారు రాసినటువంటి ఈ మాట మరి మత్తయి సువార్తలో చెప్పబడినట్టు చెప్పండి. ఇక ఆ తర్వాతకు వచ్చేసరికి హోషేయ గ్రంథంలో 14:2 ఏం చెప్తుంది అంటే, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీ వంగీకరింపదగినవి అవే మాకున్నవి అని మీరు చెప్పవలేను అని చెప్పి మరి హోషేయ గారితో చెప్పిస్తాడు. మీ పాపాలన్నీ ఒప్పుకోండి. ఆ ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చెప్తున్నాడంటే హోషేయ, ఆ యొక్క ప్రవక్త హోషేయ ద్వారా చెప్పిస్తున్నాడు ఏంటంటే, మీరు చాలా తప్పులు చేస్తున్నారు, మీ పాపాలన్నీ ఒప్పుకోండి, మారు మనస్సు పొందండి, పొంది దేవుడి వైపు తిరిగి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించండి. మీరు ఏమని ప్రార్థించాలి అంటే, మా పాపాలన్నీ పరిహరింపండి అయ్యా, ఎడ్లకు బదులుగా మాకు పెదవులను అర్పిస్తున్నాం, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అన్నాడు. ఇదేంటి, ఎడ్లకు బదులుగా పెదవులను అర్పించడం ఏంటి? మరి అప్పటి వరకు ఉన్నదేంటి? యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు, సిలువ యాగం జరగకముందు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా పాపం చేస్తే దానికి పరిహారం ఏంటి? ఎడ్లని, కోడెలను, మేకలను, గొర్రెలను మరి పాప పరిహారార్థ బలిగా సమర్పించాలి, ఆ దేవుడికి అర్పించాలి. అప్పుడు ఆ యొక్క రక్త ప్రోక్షణ చేత కొంతవరకు వాళ్ళ పాపాలు కొట్టివేస్తాకి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇంకా యేసుప్రభు రానేలేదు కదా, యేసుప్రభు వారు ఇంకా 753 సంవత్సరాల తర్వాత కదా వస్తారు. ఈలోగానే ఏమని ప్రార్థన చేయమంటున్నాడు, మరి మేము మా పాపాలు తీసేయండి అయ్యా, మేము ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పిస్తాం, అంటే మిమ్మల్ని స్తుతిస్తున్నాము అని చెప్పమంటున్నాడు. మరి ఇది ఎట్లా అంటే, అప్పుడు చెప్పడానికి గురించి కాదు ఇది, అప్పటికే దేవుడు మనస్సులో నిర్ధారణ అయిపోయింది. రాబోయే కాలంలో యేసు ప్రభు వారు ఈ బలియాగం చేయటం ద్వారా ఎడ్లను బలి అర్పించవలసిన పని లేదు, గొర్రెలు మేకలను బలి అర్పించవలసిన పని లేదు, ఇక అప్పటి నుంచి చేయవలసిన పని ఏంటంటే, ప్రజలు అయ్యా మీరు చేసినటువంటి సిలువ యాగాన్ని గురించి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి అని పెదవుల ద్వారా దేవుని స్తుతించాలి. ఇక ఇక్కడ అక్కడి నుంచి ఇవేమి అక్కర్లా, ఇది ఎప్పుడు, ఇప్పుడే కాదు, యేసుప్రభు వారు వచ్చిన తర్వాత చేయవలసిన పని అది. కాబట్టి ఈ మాట ఎక్కడుందండి అని అంటే, యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన ఉండగానే ఏమైనా చెప్పారా, ఇక్కడి నుంచి నాకు బలులు ఏమి దేవుడికి బలులు అర్పించక్కర్లేదు అని చెప్పారంటే, ఆయన ఉండగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆయన ఇంకా బలి అవల, ఆయన ఇంకా సిలువ త్యాగం చేయలే. ఆయన తిరుగుతూ ఉన్న రోజుల్లో ఇక నుంచి ఆ ఊళ్ళన్నింటిలో మీరు ఇక బలులేమి అర్పించక్కర్లా, ఇక నుంచి నాకు పెదవులను అర్పిస్తే చాలు, నాకు ప్రార్థన చేస్తే చాలు అని అన్నాడా? అంటాకు లేదు. ఎందుకంటే ఆయన సిలువ యాగం అయితేనే ఈ యొక్క బలి అనేది నిలిచిపోతుంది. ఇది మరి సిలువ యాగం సిలువ యాగం అయిన తర్వాత మరి ఎవరు చెప్పాలి అంటే, హెబ్రీ పత్రికలో చెప్పడం జరిగింది. హెబ్రీ పత్రికలో ఆ యొక్క పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఇక ఏమని చెప్పాడు అంటే, హెబ్రీ పత్రిక 10:10, 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. వీటన్నిటికి ఎడ్ల యొక్క, కోడెల యొక్క, మేకల యొక్క, అలాగే గొర్రెల యొక్క ఈ రక్తాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా, ప్రతిసారి కూడా ఆ యొక్క యాజకుడు వీటిని అర్పించి ఈ రక్తాన్ని తీసుకెళ్ళి మందస్సు మీద ప్రోక్షించడం జరిగేది పాపాలను పరిహరించడానికి. ఇప్పుడు వాటన్ని బదులుగా యేసు ప్రభువారే ఆ యొక్క అర్పణ, ఆ బలిగా దేవుడికి అర్పించేసుకున్నాడు. కాబట్టి అది ఒక్కసారి అర్పణతోటే ఇవన్నీ కొట్టుకుపోయినాయి. యేసు ప్రభువారి శరీరం ద్వారా ఒక్కసారి అర్పింపబడటం చేత అదంతా కూడా పాపాలన్నీ కొట్టుకుపోయినాయి అని హెబ్రీ పత్రికలో ప్రభువు రాయించాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత. అలాగే హెబ్రీ పత్రిక 13:15 ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహోఫలము అర్పిస్తుంది. ఇక మనం చేయాల్సిన పని ఏంటి, దేవుడు ఆయన యొక్క ఆ ప్రభువు ద్వారా ఆ యొక్క పాపాలన్నీ, ఆ బలులన్నీ అర్పించలేదు అని చెప్పేసి తర్వాత ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే, అంటే ఆయనకి స్తుతియాగం చేయాలి. ఎట్లా? ఆయన నామాన్ని, ప్రభువా మీరు మా అందరి తరపున మీరు బలి అయిపోయారు కాబట్టి మీ కృతజ్ఞత తెలియపరచుకుంటున్నామని స్తుతియాగం చేయాలి. అది ఏమని, ఆయన పేరును ఒప్పుకోవాలి. ప్రభువా మీరే మా తరపున ఈ ప్రక్షాళన చేశారు, మా తరపున మిమ్మల్ని అర్పించుకున్నారు అని ఒప్పుకొనుచు జీవఫలము అర్పించవలను అని ప్రభువు పౌలు గారి ద్వారా రాయించాడు.
ఇప్పుడు ఇది జరిగిన విషయాన్ని ఎప్పుడు చెప్తున్నాడు? ప్రభు పుట్టక ముందు 753 సంవత్సరాల క్రితం హోషేయ ద్వారా పలికించారు. ఇదిగో ఇక్కడి నుంచి ఎడ్లు ఇవన్నీ మరి మీకు అవసరమే లేదు, ఇక మేము మా పెదవుల ద్వారా స్తుతియాగమే చేయాలి, మా పెదవులు మా స్తుతిని అంగీకరించండి అయ్యా అని ఇలా ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అంటే ఎప్పుడు చేయాలి ఇదంతా? ప్రభువు వచ్చి శిలువ త్యాగం చేసిన తర్వాత ఇది వర్తిస్తుంది. కాబట్టి అప్పటివన్నీ ఇప్పుడు కనపడతా ఉంటాయి. కాబట్టి హోషేయ గారి ద్వారా చెప్పబడేటటువంటి ఈ యొక్క ప్రవచనం ద్వారా రాబోయే కాలంలో ఈ ఎడ్లు ఈ యొక్క జంతువుల బలి అనేది ఆగిపోబోతుంది. ఎందుకు ఆగిపోతుంది అనేది మరి అందరికీ బాగా అప్పుడే తెలియదు. ప్రభు శిలువయాగం అయిపోయి వీటన్నిటి ఈ బలులన్నిటి బదులుగా నా శరీరం త్యాగం చేసేసానని చెప్పిన తర్వాత ఓహో ఇది బలి అర్పణ అన్నమాట అని అర్థమైంది. కానీ ఇప్పటికిప్పుడు అర్థం కాదు, ఇప్పుడుకిప్పుడుగా అర్థం కాదు, కానీ అప్పుడైతే అర్థం అవడం జరిగింది. కాబట్టి హోషేయ ద్వారా చెప్పబడినటువంటి ఈ రెండు ప్రవచనాల ద్వారా యేసు ప్రభు మరి నేను ఈ యొక్క ప్రభు యెహోవా దేవుడు నా కుమారుణ్ణి యేసు ప్రభుని ఈ యొక్క బలులన్నీ మీరు అర్పించవలసిన అవసరం లేకుండా ఆ యొక్క ఏర్పాటు నేను చేయబోతున్నానని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్రవక్త మీకా అనేటువంటి ప్రవక్త దగ్గరకు వద్దాం. ఈయన ప్రభువు పుట్టక ముందు 742 సంవత్సరంలో ప్రవక్తగా మరి పనిచేశాడు. ఇందాక ఆయన 753 అంటే ఆయన తర్వాత ఒక 11 సంవత్సరాల తర్వాత హోషేయ తర్వాత ఒక 11 సంవత్సరాల తర్వాత మీకా అనేటువంటి ప్రవక్త వచ్చాడు అక్కడ. ఆ మీకా అనే ప్రవక్త 5వ అధ్యాయం మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రవచనం చెప్పాడు. ఆయన బెత్లహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని చెప్పడం జరిగింది. బెత్లహేము ఎఫ్రతా అంటే ఎఫ్రతా ప్రాంతంలో, ఆ బెత్లహేము ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఎఫ్రతీయులు అంటారు. ఈ ఎఫ్రతా ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న గ్రామం అయినటువంటి బెత్లహేమా యూదా కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినప్పటికీ నా కొరకు అంటే దేవుడు యెహోవా చెప్తున్నాడు నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. నువ్వు ఇంత చిన్న గ్రామం అనుకుంటున్నావేమో, నీలో నుండే నా కొరకు ఈ ప్రజల్ని ఏలబోయేవాడు నీ నుండి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతుండేది. ఈయన పురాతన కాలం నుంచి ఉన్నవాడే లేడా, ప్రభులోనే యేసు ప్రభు గారు ఎక్కడున్నాడు? ఆది నుంచి కూడా దేవుళ్ళు త్రిత్వంలో ఉన్నాడు. పురాతన కాలం నుంచి కూడా ఆయన ప్రత్యక్షమవుతూనే ఉండెను. యెహోవా దేవుడి దగ్గర ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం ఉంటూనే ఉన్నాడు. ఒక నర రూపం ధరించి వచ్చేది మటుకు నీలోంచి వస్తాడు బెత్లహేము నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బెత్లహేములో మరి ఈ పుడతాడు అన్న దాని మీటేక ఆ యొక్క హేరోదు రాజు మరి బెత్లహేములో పుడతాడు అనే విషయం ఈ యొక్క గ్రంథం మీకా గ్రంథం సూచించిన తర్వాతే ఎప్పుడైతే జ్ఞానంలో వచ్చి మాకు తెలి దేవుడు బయలుపరిచింది ఏంటి అంటే దేవుడి కుమారు యూదుల రాజు ఇక్కడ పుట్టాడు అని మాకు తెలిసింది అని చెప్పారు. అప్పుడు ఆయన ఈ శాస్త్రులని పరిశీలన అందరిని పిలిచి ఇదేంటి ఇక్కడ యూదుల రాజు పుట్టడం ఏముంది, ఆ యొక్క ప్రవక్తలు రాసిన దాంట్లో చూస్తే మేక ఆయన అయితే ఇలా రాశాడండి, ఏమి రాశాడంటే ఇలా నీలో నుంచి అయితే నన్ను ఏలబోయే రాజు రాబోతున్నాడని రాశాడు అని చెప్పగానే వెంటనే బెత్లహేము చుట్టుపక్కల ప్రాంతాలందరినీ అన్ని చోట్ల కూడా నిఘా పెట్టేసి 2 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపడానికి ఏరోజు రాజు నిశ్చయించుకోవడం జరిగింది. ఈ యొక్క వచనం ద్వారానే ఆ యొక్క నిర్ణయం ఆయన తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బెత్లహేములో పుట్టిన మాట వాస్తవం మనందరికీ తెలుసు. ఎక్కడ పుట్టాడు దేవుడు అంటే ఆయన మరి ఆ గలతీ ప్రాంతం అయినప్పటికీ కూడా నజరేత్ అనే ఊరు అయినప్పటికీ కూడా జనాభా లెక్కల కోసం అసలు ఊరైన వీళ్ళ ఈ యొక్క తల్లిదండ్రులు యేసు ప్రభు గారి యొక్క తల్లి మరియా మరి అట్లాగే యోసేపు వాళ్ళ తండ్రి వీళ్ళు అసలు స్థానం బెత్లహేము. కాబట్టి ఈ బెత్లహేములో జనసంఖ్య రాయించుకోవడానికి ఆమె నిడ్డు గర్భిణిగా ఉన్న రోజులు రావటం జరిగింది, ఆ రోజుల్లో రావటం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ జననం జరిగింది. అది మనం సువార్తల్లో చూస్తాం బెత్లహేములో దేవుడు పుట్టాడు అని మనకు తెలుసు. ఈ బెత్లహేములో దేవుడు పుడతాడు అని మరి ఎప్పుడు రాశారు? ఆయన పుట్టక ముందు 742 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో రాయబడింది.
ఇట్లా ఎవరి గురించి అయినా ఎక్కడైనా రాయగలగటం జరుగుద్దా? ఇంత ముందుగా ఇదిగో పలాని చోట పుడతాడు అని చెప్పి కాబట్టి మేక అనే ప్రవక్త ద్వారా రాయబడినటువంటి ఆవచనం ఇక్కడ ఆయన పుట్టిన తర్వాత నెరవేరింది. ఎప్పుడైతే ఆయన ఇక్కడ పుడతాడో పుట్టినప్పుడు ఈ ప్రవక్త ఈయన రాసినటువంటి సువార్తికులు రాశారు, ఇదిగో ఇక్కడ పుట్టాడు, ఇది పలాన చోట రాయబడినటువంటి ఆ ప్రవచనం ప్రకారం, మీకు ఆ గ్రంథంలో రాయబడిన పలాన ప్రవచనం ప్రకారం ఇక్కడ ఈయన పుట్టడం జరిగిందని వాళ్ళ వివరణ రాయటం జరిగింది. కాబట్టి అట్లా ఎప్పటికప్పుడు చెబుతూ ప్రభువు గురించి చేయటం జరిగింది. ఇక ఈ రెండు ఇద్దరు ప్రవక్తలు అయిపోయారు, హోషేయన్న అయిపోయాడు, నెక్స్ట్ మేకాన్న అయిపోయాడు, ఆ తర్వాత యెషయా ఈయన పెద్ద ప్రవక్త. ఈ ప్రవక్త ద్వారా దేవుడు అనేక దగ్గర 35 ప్రవచనాలు దేవుడు చెప్పించడం జరిగింది ఈ ప్రవక్త ద్వారా. ఈయన ఎప్పుడు అంటే ప్రభువు పుట్టకముందు 740 అంటే దగ్గర సమకాలికులు వీళ్ళంతా కూడా, హోషేయ ఆయన తర్వాత 11 సంవత్సరాలకి, మేక ఆ తర్వాత 2 సంవత్సరాలకు ప్రవక్త అయినటువంటి యెషయా, వీళ్ళంతా సమకాలికులు. ఆ రోజుల్లో వీళ్ళంతా దగ్గర కాలాల్లో పుట్టిన వాళ్ళు. కాబట్టి ఈయన ద్వారా యెషయా గ్రంథంలో అయితే చాలా ప్రవచనాలు దేవుడి గురించి చెప్పబడి ఉన్నాయి. అది అందులో ఒక ప్రవచనం మనం తీసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం అలాగే 18వ వచనాలు చదువుకుంటే దాంట్లో చెప్పబడిన మాటలు ఇలా ఉన్నాయి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటాయి, 11వ వచనం కానీ అక్కడ వదిలేసి కొన్ని చెప్తున్నా, 18వ వచనం కానీ చెప్పబడింది ఏంటి అంటే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమైందైనను నాకు ఇష్టము లేదు, మీ బలులు నాకు అవసరం లేదు, నాకు అసలు అవి ఇష్టమే లేదు, అలాగే మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, ఈ మీరు పండగల్లాగా జరిపిస్తున్నారే ఉత్సవాలని అమావాస్యాలని ఇవన్నీ పండగలు జరిపిస్తున్నారు అవన్నీ వద్దు అని అంటున్నాడు. ఇవన్నీ వద్దు కానీ మీరు కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. ఇదేంటి, ఆయన అప్పటికున్నటువంటి ఆచారాల ప్రకారం ఆయన చెప్పిన మాటలే కదా, ఆది కాండము లేవి కాండం ద్వితీయ ఈ కాండాలలో చెప్పింది ఏంటి, మీ పాపాలు పోవాలంటే, మీరు ఎప్పుడైనా చిన్న పొరపాట్లు చేసి ఉంటే పాపాలు పోవాలంటే మీ తరఫున ఒక కోడి కానీ ఒక గొర్రెపిల్ల రక్తం కానీ మీరు బలి అర్పించితే, మరి ఆ రక్త ప్రోక్షణ మరి యాజకుడు నా మందస మీద చల్లితే ఆ పాపాలను నేను పరిహరిస్తారని ఆయన చెప్పింది. మరి ఇప్పుడు అక్కర్లేదంటే ఏంటి, అవన్నీ వ్యక్కసం అయిపోయినాయి, నాకు అసలు మీ బలులే అక్కర్లేదు. మరి బలులు అక్కర్లేకపోతే మరి పాపం ఎట్లా పోవాలి? యేసుప్రభు ఇంకక్కడికి రాలేదు, యేసుప్రభు వచ్చి మన తరపు ఈ బలులన్ని స్థానంలో ఆయన బలి అయితే కదా అవి పోతాయి. అవ్వకోకుండానే అసలు మీరు బలులు చెయ్యక్కర్లా, మంచిగా ప్రవర్తించండి, మేలు చేయండి అందరికీ, కాబట్టి వీటి మీద నాకు ఇష్టము లేదు అని అంటున్నాడు. అంటే ఈ ఎప్పుడు జరుగు దేవుడికి ఈ బలులంటే ఈ ఉత్సవాలంటే ఈ ఆచారాలంటే అసహ్యం వచ్చేసింది. వచ్చేసి ఇవన్నీ పోవాలంటే ఇవన్నీ పెట్టింది ఎందుకు, ఆయన ఆ పాపాలు తీట ఈ పాపాలు తీటకి మరి తన యెహోవా దేవుడు తన కుమారుడి మీద ఇవన్నీ వేసేస్తే ఇవన్నీ మనకు అక్కర్లేదు కదా. నిజంగా కూడా యేసుప్రభు వారే తిరుగు త్యాగం చేయకుండా ఉంటే నిజంగా ఈ బలులన్నీ అర్పించడం అనేది అప్పటి నుంచి ఆ ధర్మశర ప్రకారం నడుస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మరి దేవుని బిడ్డలు ఎన్ని బలులు అర్పించవలసి వచ్చేది, ఎన్ని వందల వేల లక్షల బలులు అర్పించాలి. ఇవన్నీ లేకోకుండా ఏ జంతు బలి లేకోకుండా ఒక్క అర్పణే ఆయన బలి అయిపోయి లేకుండా చేశాడు. మరి మనం చూస్తాం మరి పాత నిబంధన రాజుల కాలంలో ఓ వందల వేల పొట్టేళ్ళు కోడెలు దేవుడికి అర్పించడం జరిగేది ఆ రోజుల్లో. అవి ఈరోజు జనసంఖ్య పెరిగింది కాబట్టి అవి ఇంకా విస్తారంగా మనం అర్పించవలసి వచ్చేది. అవన్నీ లేకుండా చేశాడు, ఇవన్నీ నాకు అక్కరలేదు అని అంటాడు. అక్కర్లేదని ఆ 1:18 అంటాడు, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. మీ పాపాలట రక్తంలాగా ఎర్రగా ఉన్నప్పటికీ కూడా అవి తెల్లగా హిమం మంచు ఉంటుంది కదా మంచుగడ్డలు అలా తెల్లగా చేసేస్తాడట. అలాగే కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లను. కెంపులు అంటే తెలుసు, కెంపులు అంటే ఎర్రగా ఉంటాయి అవి, అవి ఒక రకం రాళ్ళు కాబట్టి ఆ కెంపుల్లాగా ఎర్రగా ఉన్నప్పటికీ మీ పాపాలు
గొర్రె బొచ్చు తెల్లటి గొర్రెను ఒక దాన్ని తీసుకొస్తే ఎంత తెల్లగా ఉంటుంది దాని బొచ్చు దానిలాగా చేసేస్తాడు. ఇది ఎట్లా కుదురుతుంది? మీ పాప మన పాపాలన్నింటినీ తీసేస్తాను నా దగ్గరికి రండి అని అంటున్నాడు. ఎట్లా తీసేయటం కుదురుతుంది? మరి ఇప్పుడు దాకా ఎందుకు తీయలేదు ఆయన? బొల్లు ఎందుకు అర్పించమని అందరూ పాపాలు చేస్తున్నారు. చేస్తుంటే ఆయన తీసేయచ్చుగా. ఎట్లా తీసేయకోకుండా బలు అర్పించాలి, మీ తరఫున అవన్నీ చేస్తేనే పోతాయి అన్నారు కదా. ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు? మీ ఎంత పాపం చేసినా కూడా అవన్నీ తీసేస్తామన్నారు. ఎట్లా తీయగలుగుతాడు ఆయన? ఎట్లా తీయగలుగుతాడంటే ఈ బలులన్నిటి తరఫున ఆయన బలి అవ్వబోతున్నాడు. నేను బలి అయిపోతాను రాబోయే కాలంలో, అప్పుడు మీ పాపాలు ఏవంటే అవి తీసేస్తా. ఎందుకంటే మీ అందరి తరఫున బలి అయిపోతున్నా కదా, కాబట్టి తీసేయగలను నేను ఇప్పుడు అప్పుడు. కాబట్టి ఈ యక్షగారు 740 సంవత్సరాల క్రితం ప్రభు ఇక్కడికి రాకముందు 740 సంవత్సరాల క్రితం చెప్పిన మాట దేనికి సంబంధించి? మీ బలులన్నీ నాకు వ్యక్తం అయిపోయినాయి, అవి నాకు అక్కర్లేదు. మీ ఉత్సవ కాలాలు, ఈ అమావాస్య ఉత్సవాలు ఇవన్నీ నాకు వద్దు. ఈ అసలు మీ పాపాలన్నయ్యా, మరి ఇవన్నీ చేయకపోతే ఈ బలు లేకపోతే మా పాపాలు ఎట్లా పోతాయ్యా అంటారుగా మీరు. మరి నిజమే, మీరు చెప్పారు కదా పాపాలు పోవడం నాకు ఎన్ని చేయమన్నారు కదా. ఇప్పుడు నాకు అక్కసం అయిపోయింది, నాకు బళ్ళు వద్దు అంటున్నారు. మరి మరి మా పాపాలు ఎట్లా పోతాయి అంటే దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి అంటే నేను ఒకటి చేయబోతున్నా రాబోయే కాలంలో. మీరు ఏమి చేయకోకుండానే మీ యొక్క పాపాలు తుడిచేసి హిమవలే తెల్లంగా చేస్తా, గొర్రె పచ్చి వల్లే తెల్లగా చేసేస్తా, మీ పాపాలను తుడిచివేస్తా అని చెప్పి యెషయా గ్రంథంలో మరి చెప్పడం జరిగింది. యెషయా గ్రంథంలో ఈ చెప్పిన మాటలు ఆ రోజులకి ఎవరికి సరిగా అర్థమవు. ఎందుకు అర్థం అంటే ఓ పక్కనేమో బలు అర్పించమంటారు, ఓ పక్కనేమో అక్కర్లేదని యెషయా ప్రవక్త గారు చెప్తారు. ఎట్లా? మరి నిజంగా కూడా యేసు ప్రభు ఈ రోజులు ఇక్కడ పుట్టి నడయాడిన తర్వాత కూడా బలులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఆ యొక్క ఆచారం, ఆ దేవుడు పెట్టిన దీని ప్రకారం 2 గువ్వలనైనను 2 పావురములైనను మరి అక్కడ బలిగా అర్పించడానికి తీసుకెళ్తారు. 8వ రోజు సున్నత చేయడానికి దేవాలయానికి మరి తీసుకెళ్ళినప్పుడు పిల్లాడిని యేసు ప్రభుని ఇవి తీసుకెళ్తారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే బలులు ఉన్నాయి. యేసు ప్రభు వారు బలియాగం అయ్యేంత వరకు కూడా బలులు ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి. కానీ ఆయన రాకముందు 740 సంవత్సరాల క్రితం నాకు బలులన్నీ వెక్కసం అయిపోయినాయి, అవి వద్దు, మీ పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా పర్వాలా, నేను బాగు చేసి తెల్లగా చేసేస్తా అన్నాడు. అంటే ఆయన మనసు మా దేవుడు యెహోవా దేవుడు మైండ్లో ఉంది ఏంటి అంటే నా కుమారుణ్ణి తర్వాత రోజుల్లో వీటన్నిటికీ మరి పరిహారంగా బలి ఆ యొక్క బలి అర్పించడానికి నేను చేయబోతున్నాను, కాబట్టి మీరు ఇవన్నీ చేయకుండా మీ తరపున నా కుమారుడితో చేయించేసి మీరు నా దగ్గరికి వస్తే చాలు, ఈ కృప ఏదంటే ఇవ్వాలి, నీ పాపాలు నా కుమారుడు చెల్లించినటువంటి ఆ క్రైదనలోంచి పాపాలు తీసివేసి కృప చొప్పున మీ పాపాలను క్షమించేసి ఇదిగో మీకు కావలసినటువంటిది నేను ఇవ్వగలుగుతా అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వచనం ద్వారా ఇది యొక్క ఈ ప్రవచనం ఏంటి అంటే దేవుడు శిలువయాగం అర్పించబోయి బలి కాబోతున్నాడు, ఈ బలులన్నీ కొట్టివేయబోతూ ఉన్నాడు, పాప పరిహారం ఆయన కుమారుడు ద్వారా చేయబోతున్నాడు అనే ప్రవచనమే ఇది. ఆ తర్వాత ప్రవచనం ఏంటి అంటే యెషయా 2:4 ఏం చెప్పబడుతుందంటే ఆయన మధ్యవర్తి అయి సమస్త అన్ని జనులు మీ దగ్గరికి వస్తారు, ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీరుస్తాడు, అనేక జనములకు తీర్పు తీరుస్తాడు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగుకొట్టుదురు, జనం మీదకి జనము ఖడ్గం ఎత్తక ఉండురు, యుద్ధము చేయుట నేర్చుకునుట ఇక మానివేయుదురు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది యెషయా గారితో చెప్పిస్తున్నారు. ఏంటంటే రాబోయే కాలంలో అంట అనేక మంది అన్ని జనులు ప్రభు దగ్గరికి వస్తారట, వాళ్ళందరికీ ఈయన తీర్పు అంటే మధ్యవర్తిగా ఇది తప్పు ఇది రైట్ అని ఈయన చెప్తూ ఉంటాడంట. ఈయన దగ్గరికి రాబోతున్నారట. అంటే ఏం చెప్తున్నాడు? ఈయన దగ్గరికంటే యెరూషలేములో పుట్టేటువంటి ఈయన కుమారుడి దగ్గరికి వీళ్ళందరూ రాబోతున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక నుంచి ఏం జరుగుద్దంట? వారు వచ్చిన వాళ్ళు ఉంటారే, దేవుడిని ఆశ్రయించిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ అది యూదులే కావచ్చు, ఇజ్రాయెల్ ప్రజలే కావచ్చు, అన్యులే కావచ్చు, దేవుడిని ఆశ్రయించిన వాళ్ళట, వాళ్ళ ఖడ్గాల్ని నాగటి నక్కులుగా చేసుకుంటారు. ఖడ్గం ఏంటి? నాగలం. ఖడ్గం అంటే మనందరికీ తెలుసు కత్తులు, యుద్ధాలు చేసేటువంటి కత్తులు. మరి ఆ రోజుల్లో యుద్ధాలు కాబట్టి ఎవరికి వాళ్ళు కత్తులు చేయించుకుని రెడీగా ఉండేవాళ్ళు ఎవరి మీద ఎవరి యుద్ధానికి వెళ్ళాలని. ఇక నుంచి ఆ ఖడ్గాలు తయారు చేసుకోరట. మరి తయారు చేసినవన్నీ ఉంటాయిగా అంటే ఇక అవి అవసరం లేదు, అంటే యుద్ధాలు ఉండవు, ఒకటి మీద ఒకటి యుద్ధాలు రావాల్సిన పని లేదు. వాటిని ఏం చేయాలిక? నాగటి నక్కులుగా అంటే కర్రులు ఉంటాయి కదా, నాగటి కర్రులు,
వాటిగా మార్చుకోండి. వ్యవసాయం కత్తులు ఉన్నాయే, కత్తులు ఉండాల్సిన అవసరం లేదు, వాటిని నాగా మీ వ్యవసాయానికి ఉపయోగించుకుని వేరే పనిముట్లుగా చేసుకుంటారు. అట్లాగే మరి ఈటెలు అనేవి ఉంటాయి. ఈటెలు అంటే మరి ఈసిరేటువంటి ఈటెలు, అవి ఇనపతో ఉంటాయి. వాటిని మత్స్సు కత్తులు గాను, ఏదో మన కోత కోసే కత్తులు, కూరగాయలు కోసే కత్తులు, వాటిని కత్తులుగా అంటే ఆ ఇనప సామాన్లు, యుద్ధానికి పనికి వచ్చేటువంటి ఇనప సామాన్ అంతా కూడా మీరు మీ దైనందిన జీవితంలో వ్యవసాయానికో మరి వేరే పనులకో ఉపయోగపడేటువంటి పరికరాలుగా మీరు మార్చుకుంటారు. ఇక చెప్పక ఏమంటారు, జనము ఒకరి మీదకు ఒకటి ఖడ్గం ఎత్తరక యుద్ధాలు జరగవు. ఇక యుద్ధం చేయటం కూడా నేర్చుకు, ఇప్పుడు పూర్వకాలంలో ఏమయ్యేదంటే ఖడ్గాలు తయారు చేయటం కారణం ప్రతి వాళ్ళు యుద్ధం చేయటం ఎట్లా నేర్చుకుని ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎవరి మీదకి వచ్చేస్తారో, ఎవరు యుద్ధం చేస్తారో, అటువంటి పని ఉండదు అని చెప్తున్నారు. ఇదేంటి మరి, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే దేవుడు చెప్పినటువంటి బోధ. ప్రభువారు ఆ తర్వాత రోజుల్లో ప్రభువారు వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఆయన కొండ మీద ప్రసంగం, అసలు ఒకరి మీద ఒకరి శత్రుత్వం పెట్టుకునే వద్దు, భగవాన్ని కూడా ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ శత్రువు ఉన్నాడు ఆయన కూడా ప్రేమించాలి నువ్వు, ఇంకా ఆయన ప్రేమిస్తే ఆయన ఖడ్గం ఎత్తుతాం ఆయన మీద ఎత్తాం. అట్లాగే ఇక ఏమంటాడు ఆయన, ఆయన నువ్వు మాగానే ఉన్నావు, ఆయన వచ్చి కొట్టాడు ఒక దెబ్బ, ఒక చెంపమే కొట్టాడు. మరి ఆ చెమ్మే కొడితే మళ్ళీ ఇంకో చెమ్మే కొడతాం కదా, పూర్వం యుద్ధాలు అంతకే వచ్చాయి కదా, వాడు ఒకటి వేస్తే నేను ఒకటి వేస్తా, అదే యుద్ధాలు. అది కాదు, ఇక వాళ్ళు వేస్తే ఒక చెంప మీద వేస్తే ఇంకో చెంప కూడా చూపించు, అంటే ఇక నువ్వు మట్టుకు కొట్టడానికి వీల్లేదు. వాడు ఎన్నిసార్లు కొడతాడు, ఒకసారి కొడతాడు, రెండుసార్లు కొడతాడు, మూడుసార్లు కూడా ఊరుకుంటాడు. ఇది ఎంత గొప్ప కొండ మీద ప్రసంగంలో ఎంత గొప్ప మాట అంటే, ఇది ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద చూపించు అన్న మనిషి ఇంతవరకు ఎవరు లేరు. ఆ దేవుడే తన మహత్తరమైనటువంటి ఆ ఆలోచన చేత ఇలా చేస్తే అసలు దేశంలో యుద్ధమే రాదని ఆయన అనుకుని ఇలా చేయండి అబ్బాయి అన్నాడు. నిజంగా కూడా ఆ మాటల్ని హృదయంలోకి తీసుకున్న ఆయన ఎవరో చెప్పిన, బాగా హృదయంలోకి తీసుకున్న ఆయన ఎవరో చెప్పిన, మన భారతదేశంలో మహాత్మా గాంధీ అనేటువంటి ఆయన, ఆయన బైబిల్ చదివాడు చిన్నప్పుడు. ఆయన యేసు ప్రభువుని నమ్మిన మనిషి కాదు, కానీ బైబిల్ చదివి ఈ మాట చూసి ఎంతో ఉత్తేజిస్తుంది, ఎంతో ప్రేరణ కలిగి భారతదేశానికి స్వాతంత్రం రావటానికి ఇదే ఆయుధం ఆయన, ఈ ఆయుధమే పెట్టుకుని బైబిల్లో ఉన్న ఒక్క మాట ఆయుధంగా పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరిగే పనే లేదు, వాడు కొడితే మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టించుకుందాం అని చెప్పి నిలబడితే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు. కాబట్టి యేసు ప్రభు వారు చూపించిన ఈ మార్గం ఆచరిస్తే అసలు దేశాల యుద్ధాలే ఉండవు. దానికి ఉదాహరణ మన భారతదేశం. భారతదేశంలో ఇంత పెద్ద దేశానికి యుద్ధం అనేది లేకుండా, రక్తపాతం అనేది లేకుండా స్వతంత్రం వచ్చేసింది. బలమైన రవి అస్తమించని ఆ బ్రిటిష్ సామ్రాజ్యం, అంత బలమైన సామ్రాజ్యం మన దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక్కటే సిద్ధాంతం, ప్రభు వారు చెప్పినట్టుగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడమే ఆయన చేశారు. ఆ ఒక్క ప్రేరణతోటి ఆయన చేసిన తర్వాత భారతదేశం అంతా మేలుపడింది. మరి యుద్ధాలు అక్కడక్కడికి వస్తున్నాయి అంటే వింటల్లా జనం, ఇలా 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 చేయట్లే అందరూ, మహాత్మా గాంధీలాగా అందరూ చేస్తూ ఉంటే యుద్ధాలే రావు, భారతదేశానికి యుద్ధం రాలి. అట్లాగే యుద్ధాలు రావు, యుద్ధాలు రాకుండా ఉంటాయి. కానీ మరి ఇటువంటి వచనాలు బంగారం లాంటి అక్షరాలు ఈ యొక్క బైబిల్లో ఉన్నాయి. వీటిని చూసి అనేక మంది అన్ని జనులు కూడా ప్రేరణ పొందారు. మరి ఈ యొక్క యెషయా గ్రంథంలో మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 2:4 మాటని ఇంకా విస్తరించవలసి ఉంది, సమయం అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితోటి మరి ఆపుకుని తర్వాత ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తాను. మరి దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక, ఈ యొక్క మాటలు కూడా దేవుడు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభు మరి 21వ ఎపిసోడ్లో కూడా ప్రభు ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క సిలువ యాగం గురించి ప్రస్తావించుకుంటూ ధ్యానించుకుంటుండగా మీరు తగిన నడిపించినందుకు వందనాలు స్తోత్రం. బిడ్డల హృదయాలు కొడతారని, బిడ్డల హృదయంలో ఈ విషయాలన్నీ నాటుకుపోయేటట్టుగా చేయండి తండ్రి, జ్ఞానంతో నింపండి ప్రభు. అనేక మంది అన్యజనులకు వారు ఈ విషయాలు చెప్పగలిగి దేవుని యొక్క గొప్పదనం, దేవుని గ్రంథంలోని మాటల యొక్క గొప్పదనం చెప్పేటట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ప్రభు మరి ఈ టీవీ యొక్క ప్రసారం వీక్షిస్తున్నవారు ఇంకనూ అనేక మంది అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చెప్పగలిగేట్టు వారికి సహాయం చేయండి. అందరినీ దీవించమని, అలాగే నా టీవీ పరిచర్ని నన్ను కూడా ఆశీర్వదించమని దీవించమని యేసునామలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియ